రుణమాఫీ అమలుపై రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆగస్టు 15 వరకే 100% రుణమాఫీ జరుగుతుందని సీఎం స్వయంగా ప్రకటించారు. ఆగస్టు పోయి 3 నెలలు దాటినా రుణమాఫీ కాకపోగా రైతుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా రుణమాఫీ 100% పూర్తయిందని సీఎం ప్రకటన చేయడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించడంలోనే ఫెయిల్ అయిన సర్కారు అమల్లో కూడా అంతే వైఫల్యం చెందిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓవైపు రైతు బంధు ఆగి పెట్టుబడి లేక అరిగోస పడుతున్న అన్నదాతకు రుణమాఫీ కూడా వర్తించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట రైతు వేదికల వద్ద రైతులు ధర్నా చేశారు. 2 లక్షల రుణమాఫీ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలు కొట్టుకుపోయిన బాధితులు నష్టపరిహారం ఎమ్మెల్యే చెల్లించాలి. కొంత నగ్రీ పట్టాలున్నా నగ్రీ పట్టాలు తయారు చేసి దళారీలు కొట్టుకుపోయిన పొలాలకు ఎత్తుకున్నారు. అదే కాకుండా అసలైన రైతులకు ఇంతవరకు 1 రూపాయి చెందలేదు. నెల కింద ఏరొచ్చి అంతా కొట్టుకుపోయింది. మాకు 2 ఎకరాల పొలం ఉంటే బొందాలు గిన్నెలు అన్ని రాళ్ళు తిన్నాయి. దాన్ని పట్టించుకున్న నాది లేదు. పై అధికారులు వచ్చి రాసుకున్నారు. కానీ అది ఎవరు రాసుకున్నారు, ఎవరు పోయిందో, ఆ దొంగ పట్టాలు రాసుకున్న వాళ్ళకి వచ్చినాయి, మాకు రాలేదు. నిజమైనా మా ఎమ్మెల్యే గారు కూడా ఒకనాడు కూడా పట్టించుకోలేదు. ఊర్లో రోడ్డు మీకు వెళ్ళబడతాను ఇట్లా పోతాను, కానీ మాకైతే పట్టించుకునే నాదుడే లేదు. మాకు సరైన న్యాయం చేయండి, మీరు ఇంత మాత్రం మీ దయా. 3 నెలల కింద ఏరొచ్చింది, నా పొలం కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. అధికారులు రాసుకపోయినా కూడా నాకు రూపాయలు రాలే, పావులు రాలే. నా పొలం అంతా కొట్టుకుపోయింది.